హే ఎవ్రీవన్, ఇవాళ ఎంతో రుచికరమైన బీఫ్ బిర్యానీని చాలా ఈజీ వేలో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో మీతో షేర్ చేయబోతున్నానండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దామా. రెసిపీని చూసే ముందు ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వర్క్ చేరుతుంది. చూడండి, దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా నేను 500 grams దాకా బీఫ్ని తీసుకొని వాటిని కాస్త మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 1 glass దాకా వాటర్ని యాడ్ చేయండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని 7 to 8 whistles పాటు ప్రెషర్ కుక్ చేసేసుకొని దాన్ని సైడ్లోకి పెట్టేసుకోండి. ఆ తర్వాత వేరే ప్రెషర్ కుక్కర్లో నేను 2 tablespoons ఆయిల్ అలానే 1 tablespoon దాకా నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు శనగ తరుక్కున్న ఉల్లిపాయని కూడా యాడ్ చేసేసుకున్నాను. సో మీడియం సైజు ఉంటే కనుక 2 ఉల్లిపాయలని బాగా శనగ తరుక్కొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. సో ఆనియన్ని ఈ విధంగా కాసేపు సాల్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 to 4 దాకా పచ్చిమిరపకాయలని ఈ విధంగా మధ్యలో కట్ చేసి యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత దీని కలర్ కాస్త ఈ విధంగా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మన ఆనియన్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత దీని పచ్చివాసన వెళ్ళేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాల్సి వస్తుంది జస్ట్ 1 minute పాటు. ఆ తర్వాత ఇందులోకి 3 టమాటోల్ని బాగా శనగ తరుక్కొని యాడ్ చేసుకున్నానండి. సో ఈ విధంగా టొమాటోస్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా శనగ తరుక్కున్న కొత్తిమీర అలానే బాగా కట్ చేసుకున్న అండ్ వాష్ చేసుకున్న ఫ్రెష్ మెంతాకు అలానే పుదీనా ఆకుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి మిక్స్ చేసేసుకొని దీని మీద లెడ్ కవర్ చేసి మన టొమాటోలు అనేవి బాగా కుక్ అయ్యి సాఫ్ట్ అయ్యేంత వరకు ఈ మసాలా అనేది కుక్ చేసుకోవాల్సి వస్తుందండి. మీరు చూడొచ్చు ఆయిల్ కూడా బయటకు వచ్చింది, అలానే మన టొమాటోస్ అనేవి బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొన్ని స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాము. ఇందులోకి 1 tablespoon దాకా ధనియాల పొడి, అలానే 1 spoon కారం పౌడర్, అలానే 1 spoon గరం మసాలాని, అలానే 1 tablespoon దాకా బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసేసుకున్నానండి. సో కారం పౌడర్ కాస్త చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసాం కాబట్టి. ఆ తర్వాత కల్లుప్పుని రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి నీట్గా అన్నిటిని మిక్స్ చేసుకొని 1/2 to 1 minute పాటు ఇలానే సాల్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్లేమ్ని మీడియం చేసేసి ఇప్పుడు ఇందులోకి 2 tablespoons పెరుగు, అలానే 1 నిమ్మకాయని కూడా ఇందులోకి స్క్వీజ్ చేసేసుకోండి. స్క్వీజ్ చేసుకున్న తర్వాత నీట్గా అన్నిటిని మిక్స్ చేసుకొని ఇప్పుడు కాస్త ఫ్లేమ్ అనేది హై చేసుకొని కుక్ అవనివ్వండి మసాలా అనేది 1 minute పాటు. మీరు చూడొచ్చు ఆయిల్ అంతా బాగా బయటకు వచ్చింది. ఆ తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నామే బీఫ్ పీసెస్, ఎందుకంటే మన బీఫ్ పీసెస్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి, అందుకనేసి మనం దీన్ని సపరేట్గా కాసేపు బాయిల్ చేసుకున్నాం అన్నమాట. దీని ద్వారా మనకి ఈజీగా తొందరగా బిర్యానీ అనేది కుక్ అయిపోతుంది. ఒక సైడ్ బీఫ్ ఉడుకుతూ ఉంటుంది, ఒక సైడ్ నుంచి మన ఈ మసాలా అనేది కుక్ అయిపోతుంది అన్నమాట. బాయిల్ చేసుకున్న బీఫ్ పీసెస్ని యాడ్ చేసి కాసేపు 1 to 2 నిమిషాల పాటు లిడ్తో కవర్ చేసి కాసేపు కుక్ అవ్వనివ్వండి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు ఆయిల్ బాగా సైడ్కి వచ్చేసింది. ఆ తర్వాత ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేయవలసి ఉంటుందండి. సో ఇందులోకి 1 glass దాకా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ప్రెషర్ కుక్ చేసుకోండి. జస్ట్ 4 to 5 whistles పాటు కుక్ చేసుకుంటే మీరు చాలండి. ఇక మన ఈ మసాలాతో పాటు బీఫ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది, బాగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బీఫ్ ఏదైతే ఉందో, ఈ కర్రీ ఏదైతే ఉందో, దీన్ని ఇందులో ఉన్న ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వాటిని సైడ్లోకి పెట్టేసుకోండి, సైడ్లోకి తీసేసుకోండి. మీరు కావాలంటే ఇందులోనే వాటర్ వేసి రైస్ని బాయిల్ చేసేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఈ బీఫ్ టేస్ట్ అనేది అస్సలు కనపడదండి, మొత్తం సపిడిపడిపోతాయి పీసెస్ అనేవి. దానికోసం నేను ఆ పీసెస్ని సైడ్ తీసుకుని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాను. 3 glasses వాటర్ని యాడ్ చేసుకొని అందులో ఇంకోస్త ఉప్పు ఒకవేళ అవసరం ఉంటే బియ్యానికి తగ్గట్టు ఉప్పు కాస్త యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని బాయిల్ అవ్వనివ్వండి వాటర్ని. ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను 3/4 kilo దాకా వాటర్ రైస్ని 10 to 15 minutes ముందు నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కుక్ చేసుకోవాల్సి వస్తుందండి. మన రైస్ అనేది బాగా కుక్ అయ్యి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసేసుకోండి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన ఈ రైస్ నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందనమాట. ఈ విధంగా
కాస్త వాటర్ ఉండగా ఏం చేస్తారంటే, మనము బీఫ్ పీసెస్ని కుక్ చేసుకొని సైడ్లోకి పెట్టుకొని ఉన్నాం కదా, వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఇప్పుడు ఒకసారి అన్నింటినీ జస్ట్ లైట్గా మిక్స్ చేసేసుకోండి. సో దట్ మన ఈ పీసెస్ అనేవి రైస్తో బాగా మిక్స్ అయిపోతాయి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మళ్ళీ మొత్తం వాటర్ ఏదైతే కాస్త వాటర్ ఉందో అదంతా ఇంకిపోయేంత వరకు మళ్ళీ ఒకసారి కుక్ చేసుకొని, సో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత దీని మీద ఫైనల్గా కొద్దిగా ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర అలానే కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసి ఇప్పుడు దీని మీద లిడ్ అనేది కవర్ చేసేసి దీన్ని ఓ 5 to 7 minutes పాటు, 5 minutes పాటు వదిలా చాలండి, 5 minutes పాటు స్టీమ్ కొదిలేసేయండి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మీరు గోంగుడు పచ్చడితో అయినా సరే లేదా రాయితాతో అయినా సరే సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేసి మీకు దీని టేస్ట్ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే రెసిపీని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.